ఏదైతే నిరుద్యోగులు పిలిపివ్వడం జరిగిందో ఈరోజు టీజీపీఎస్సీని ముట్టడించాలి, నిరుద్యోగ సమస్యతో పాటు ఏదైతే డేట్లను పొడిగించాలన్నటువంటి వాళ్ళ డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్లను ఇమ్మీడియట్గా నెరవేర్చాలన్నటువంటి ఒక ఆలోచనతోటి నిరుద్యోగులు మరో పక్కన గ్రూప్ 2-3తో పాటు డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులంతా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. టీజీపీఎస్సీ కోసం టీజీపీఎస్సీని ముట్టడించాలి, వాళ్ళ యొక్క దంబేంటో చూపించాలన్నటువంటి ఒక ఆలోచనతో 2 రోజుల క్రితమే ఒక పిలుపునివ్వడం జరిగింది. చాలా రోజుల కానుంచి నిరుద్యోగులంతా రోడ్డుకెక్తా ఉన్నారు, ఒక పక్కన నిరాహార దీక్షలతోటి వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి నిరుద్యోగ దీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి రోడ్ల మీదకి రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఇల్లును కూడా ముట్టడించినటువంటి సంఘటనలు మనం గతంలో చూసుకోవడం జరిగింది. ఇక చేసేది ఏమి లేక ఈరోజు టీజీపీఎస్సీని ముట్టడి కోసం వేలాదిగా తరలి రావాలి, ప్రతి జిల్లా నుంచి తరలి రావాలి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ 2-3తో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీజీపీఎస్సీని ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో చాలా మంది నిరుద్యోగులంతా వివిధ జిల్లాలకు వెళ్ళి తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. చాలా మందిని ఇప్పటికే నిన్న రాత్రి నుంచే పోలీసులందరూ మరి అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమందిని విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు ఎవరైతే ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి ముందుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు మెట్రో నుంచి, అంటే మెట్రో ద్వారా టీజీపీఎస్సీ కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి చాలా మందిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ కూడా ప్రతి డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. ఆ మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి ఎవరికి అనుమానం వచ్చినా, పోలీసులకు అనుమానం వచ్చిన తప్పటికీ వాళ్ళందరినీ కూడా వాళ్ళ డీటెయిల్స్ అడిగేటువంటి ప్రయత్నం, అనుమానం వస్తే అక్కడి నుంచి అక్కడికే పోలీస్ స్టేషన్కు స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తా ఉన్నారు. మెట్రో పోలీస్ స్టేషన్ల దగ్గర, మెట్రో స్టేషన్ల దగ్గర పోలీస్ బందోబస్తు, మరి ఒక్కొక్క మెట్రో దగ్గర సుమారుగా 20 నుంచి 30 మంది పోలీసులు హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ల దగ్గర మోహరించిందంటే ఈరోజు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఏదైతే టీజీపీఎస్సీ ముట్టడి ఉందో ఈ ముట్టడికి భారీగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి సమాచారం వెళ్ళినట్టుగా ఉంది. వేలాది సంఖ్యలో నిరుద్యోగులు అయితే ఇప్పటికే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఏ క్షణాన్నైనా ఇది టీజీపీఎస్సీని ముట్టడించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే పోలీసులు ఈ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది విజువల్స్ లో కూడా. ఏదైతే టీజీపీఎస్సీ దగ్గర వేలాదిగా పోలీసులు సైతం కూడా మోహరించడం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పోలీసులందరూ కూడా వేలాది సంఖ్యలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరు వచ్చినప్పుడు కూడా అక్కడ బారికేట్లు వేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డును కూడా పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పకడ్బంది అయినటువంటి పోలీసులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏసీపీలు కావచ్చు, మరొక పక్కన డిఎస్పీలు సైతం కూడా అక్కడ మోహరించడం జరిగింది. వేలాదిగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, మరొక పక్కన 10ల సంఖ్యలో సిఐలు, వీళ్ళందరూ కూడా మోహరించడం జరిగింది. వాళ్ళు గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో ఉన్నప్పుడు ఇదే సంబంధించినటువంటి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి ఒక హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే 1:100 కావచ్చు, గ్రూప్ 2-3లో పోస్టులు పెంచడంతో పాటు ఆ సంబంధించినటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆ డేట్లకి ఆ సమయానికి సమయం ఇస్తాం, ఒక్కొక్క ఎగ్జామ్స్ మధ్యలో మీకు చదువుకోవడానికి సమయం ఇస్తామన్నటువంటి చెప్పడంతో పాటు మెగా డిఎస్సి వేస్తామన్నటువంటి ప్రధానమైనటువంటి ఏవైతే రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పినటువంటి అంశాలను మరోసారి లేవనెత్తడం జరిగింది. ప్రభుత్వం తెలంగాణలో మారిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలతో పాటు ఆ రోజు చెప్పినటువంటి అంశాలను మేము నెరవేర్చమంటున్నాం, మేము వేరే కోరికలు కోరట్లేదు, ఒక పరీక్షకు ఇంకొక పరీక్షకు మధ్యలో సమయం ఇవ్వాలి, గడువు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వారు అన్నట్టుగానే 1:50 కాదు, 1:100 కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇంకొక పక్కన డిఎస్సి సంబంధించింది, మరి ఈ నెల 17వ తేదీనే మరి ఎగ్జామ్స్ ఉన్నటువంటి పరిస్థితి, మరి ఇంకొక 10-15 రోజుల టైమే ఉంది, ఈ సమయాన్ని మరో పక్కన పొడిగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 11,062 పోస్టులు మాత్రమే ఇవ్వడం చేయడం జరిగింది. ఈ 11,062 పోస్టులు కాదు, 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సీని ప్రకటించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. గ్రూప్ 2-3 సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్లో నిర్వహించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు టీజీపీఎస్సీని ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళకు ఈరోజు అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో టీజీపీఎస్సీ దగ్గర ఒక పక్కన పోలీసులు వేలాదిగా మోహరింపులు, మరో పక్కన సెంట్రల్ లైబ్రరీ,
ఇంకొక పక్కన ఏదైతే వాళ్ళు చదువుకుంటున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉండేయో, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉండేయో, అక్కడ కూడా విద్యార్థులు బయటికి రాకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పోలీసులు సైతం కూడా అలర్ట్ కావడం జరిగింది. చాలా రోజుల కాడి నుంచి ఈ యొక్క నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం పైన విరుచుకుపడతా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే దమనకాండకు పాల్పడతా ఉన్నది, ప్రభుత్వం మా యొక్క పట్టింపులని వాళ్ళు పెడచెవిన పెడతా ఉన్నారు. వాళ్ళు అనుకున్నటువంటి సమయానికి మాత్రమే వాళ్ళు ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. మాతో ఏ విధమైనటువంటి చర్చలు జరిపేందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఆ రోజు చెప్పినటువంటి తీరుగా కాకుండా ఈ రోజు వాళ్ళు మరి ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉందన్నటువంటి ఆరోపణలు సైతం కూడా నిరుద్యోగులు చాలా రోజుల కానీ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి కాసేపట్లో ఈ సంబంధించినటువంటి టీజీపీఎస్సీ దగ్గర ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకోపోతా ఉంది. నలుమూలల నుంచి కూడా వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. వాళ్ళందరూ ఇప్పటికీ చాలా మందిని నిర్బంధం చేసినప్పటికీ చాలా మంది నిరుద్యోగులు నిన్ననే హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. మొన్నటి నుంచే వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది ఒక ప్రెస్ మీట్ ద్వారా. ఖచ్చితంగా ఎవరైతే ఈ దీంట్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ యొక్క నిరుద్యోగ మార్చిని విజయవంతం చేయాలి, టీజీపీఎస్సీని ముట్టడి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అందరికీ పిలుపునివ్వడం, మరో పక్కన ఇన్స్టిట్యూట్ నిర్వహించేటువంటి వాళ్ళు కావచ్చు, మరొక పక్కన ప్రధానమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా వీళ్ళ వెనకాల నుండి కొంత నడిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు కూడా ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని టీజీపీఎస్సీ ముట్టడిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక పక్కన బీజేవైఎం సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా ఇప్పటికే కొంతమందిని వాళ్ళకు సంబంధించినటువంటి బలగంతో టీజీపీఎస్సీలో నిరుద్యోగులు చేసేటువంటి ఏదైతే ఈ పోరాటం ఉందో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ యొక్క దీక్ష, ఈ యొక్క సంబంధించినటువంటి ముట్టడి కార్యక్రమానికి వాళ్ళ మద్దతు కూడా తెలపడం జరిగింది. చూద్దాం మరి కాసేపట్లో మరి ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటిది ప్రతి క్షణం కూడా మీకు అప్డేట్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. లైవ్ను కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే మన తొలి వెలుగైతే చేస్తూ ఉంటుంది.